ఈరోజు ఎన్టీపీసీ పట్టణ పరిధిలో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ రామగుండం పోలీస్ స్టేషన్లో 15 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు గతంలో కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్ష పదజాలంతో రండా అని మాట్లాడటాన్ని నిరసిస్తూ ఆ రోజు ఇక్కడ ఎన్టీపీసీలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి ఆ సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెడుతూ భయాందోళనకు గురయ్యేటువంటి విధంగా చేస్తున్నటువంటి సందర్భం, ఎన్ని కేసులైనా ఎన్ని లాఠీలు దెబ్బలకు వెనుకడు వేయకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఆనాడు 125 కేసులైన 45 రోజులు జైల్లో పెట్టారు అయినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నాం, పోరాటం చేసినాం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం, మేము నిలదీస్తాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా వెనుకడుగు వేయం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా మేము పోరాటం సైతం ప్రజల పక్షాన నిలబడుతున్నాము. ఈ సందర్భంగా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రజా పాలన అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలా ప్రజా పాలన కాదు, ఈరోజు పోలీస్ పాలన నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క పోలీస్ పాలనలో ప్రజలను భయాందోళనకు గురిచేసి ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేటువంటి కార్యక్రమం, ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నించక తప్పదు, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడక తప్పదు అని సందర్భంగా తెలియజేస్తాను.